హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం సో ఈ మధ్య కొన్ని కామెంట్స్ చెప్పారమ్మా మా స్టాఫ్ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది సో ఏంటి అంటే ట్రీట్మెంట్స్ అందరూ ఇస్తూ ఉన్నారు మీకు ఏం తెలుసని ఇస్తూ ఉన్నారు డాక్టర్స్ ఇవ్వాలి కదా మీరు ఎందుకు చెప్తూ ఉన్నారు అని చెప్పేసి సో ఈ నాలెడ్జ్ లేకుండా ఎందుకు అలా మాట్లాడతారో కొంతమంది అర్థం కాదమ్మా సో స్కిన్ ప్రాబ్లమ్స్కి హెయిర్ ప్రాబ్లమ్స్కి డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ళు వేరే వేలో ఇస్తారు మేము బ్యూటీ కాస్మెటాలజిస్ట్ అమ్మా మేము వేరే వేలో ఇస్తాము కొంతమంది ఏదో బ్యూటీషియన్స్ అంటున్నారు సో నాలెడ్జ్ లేకుండా మాట్లాడకండి బ్యూటీషియన్స్ అనేవాళ్ళు వీధికి ఒకళ్ళు లేదా పది మంది ఉంటారు కాస్మెటాలజీ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మీకు ఆ డిఫరెన్స్ కూడా తెలియదు అనుకుంటాను చాలామందికి సో ఇది నేను సీరియస్గా చేయడం లేదు మా కొంచెం కష్టం వేసింది యాక్చువల్గా నేను బేసిక్ బేసిక్గా క్లినికల్ న్యూట్రిషనిస్ట్ని ప్రతి డిజార్డర్కి నేను డైట్ సజెస్ట్ చేస్తానుమా అది నా ప్రొఫెషనల్ కోర్స్ అది డాక్టర్స్ చెప్పరు మీకు డైట్ మేమే చెప్తాం ఇది తెలుసుకోండి ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను సో నా క్వాలిఫికేషన్ గురించి చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను రిమైండ్ చేస్తున్నాను ఇలా కామెంట్ చేసిన వాళ్ళకి ప్లస్ కొంతమంది కొత్తగా జాయిన్ అయి ఉన్నారు వాళ్ళకి కూడా చెప్తూ ఉన్నానుమా నేను క్లినికల్ న్యూట్రిషనిస్ట్ని కాస్మెటాలజీ చేశాను ట్రైకాలజీ చేశాను యోగా థెరపిస్ట్ని నేను అరోమా థెరపీ చేశాను హైడ్రోథెరపీ చేశాను మ్యాగ్నెట్ థెరపీ చేశాను సర్టిఫికేట్స్ కావాలి అంటే వచ్చి చూడొచ్చు ఎవరైనా కానీ నాకు ఒక ముప్పై నలభై సర్టిఫికేట్స్ ఉన్నాయి సో కష్టపడి చేశా అమ్మా ఇవి ఏదో క్యాజువల్గా చెప్పడం లేదు తెలిసి తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు సో ఊరికే చచ్చు సలహాలు ఎవరు ఇచ్చే ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కామెంట్లు పెట్టండి సో మీకు నా నాలెడ్జ్ కావాలి అంటే అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి మా ఒకసారి నా నాలెడ్జ్ ఏంటో మీకు తెలుస్తుంది డాక్టర్సే కాదు మేము బ్రహ్మాండంగా ఇస్తాము ఫ్యాంటైజ్లో నేను దాదాపు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నానుమా చాలా చక్కగా ఇస్తాను మీరు బాధపడాల్సిన అవసరం లేదు నేను వెల్ క్వాలిఫైడ్ పర్సన్ని ప్లస్ కాస్మెటిక్స్ ప్రొడక్షన్ నేర్చుకున్నానుమా చాలా ప్లేసెస్లో నేర్చుకున్నాను ప్రొఫెషనల్గా నేర్చుకున్నాను ఊరికే ఆషామాషిగా కాదు సో నా కొన్ని ప్రోడక్ట్స్ నేనే తయ నా నేను చేసే ప్రోడక్ట్స్ నేనే తయారు చేస్తాను అవి మాత్రమే మీకు సజెస్ట్ చేస్తున్నాను కొంతమంది అంటూ ఉన్నారు మేడం మీరు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు అంటే అప్లై చేశాను మా ఇంకో వన్ మంత్లో వస్తుంది కూడా మీకు అన్నీ ఆ సర్టిఫికేట్ దీంతోనే దీంతోనే వస్తుంది మీకు కాబట్టి ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు సో అంటే నా విషర్స్ అందరూ మీరు ఫీల్ అవ్వద్దు అంటారేమో నేనేం ఫీల్ అవ్వడం మా కానీ ఒక్కొక్కసారి కష్టం అనిపిస్తుంది ఏం తెలుసని ప్రతి వాళ్ళు వచ్చి కామెంట్ పెట్టేసిపోతూ ఉంటారు ఏదో వాళ్ళకే తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి నాలెడ్జ్ లేని పర్సన్స్ అసలు ఎందుకు వస్తారు మీకు ఏం ఒక మనిషి గురించి మాట్లాడతారు సో ఇలా కామెంట్ పెట్టేవాళ్ళు ఈ మధ్య చూస్తున్నాను నేను సో చెప్పాను కదా కొంతమందిని వదిలేశాను ఎందుకు అంటే వాళ్ళకి పాపం చాలా కష్టం నా మీద మీరు ఎలా ఉన్నా కానీ ఏం మాట్లాడినా కానీ ఏమీ కనీసం పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా నన్నేం చేయలేవు అవి కాబట్టి కొంచెం మీ డీసెన్సీ మెయింటైన్ చేయండి ఇది చెప్పదలుచుకున్నాను నేను ఇకపోతే ఏంటి అంటేమ్మా చాలామందికి అపోహ ఉంటుంది ఓన్లీ డాక్టర్సే క్యూర్ చేస్తారా మీరేం చేస్తారు అని చెప్పేసి డాక్టర్స్ ఎంబీబీఎస్ చేస్తారు తర్వాత పీజీ చేస్తారు తర్వాత ఇంకా ప్రొఫెషనల్ ఇంకా సూపర్ స్పెషాలిటీస్ చేస్తారు మా వాళ్ళు డిసీజెస్ వైపు వెళ్తారు మిమ్మల్ని బ్యూటిఫుల్గా చేసేవి మాత్రం మేమేమ్మా మీ స్కిన్ కానీ హెయిర్ని కానీ ఒక డాక్టర్కి మీ స్కిన్ అందంగా చేయడం తెలియదు పింపుల్స్ పోగొడతారు లేదా పిగ్మెంటేషన్ పోగొడతారు దానికి కెమికల్ ప్రోడక్ట్స్ వాడతారు ఇది డ్రై అయిపోవచ్చు సో వాళ్ళు అంతా కెమికల్ పీల్స్ చేస్తారు లేదా లేజర్స్ చేస్తారు చెడ్డవి అని చెప్పను కానీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది కరెక్ట్గా చేయకపోతే కొంతమంది డాక్టర్స్ బ్రహ్మాండంగా చేస్తారు మా కేర్ తీసుకొని అలాంటి వాళ్ళని మనం అప్రిషియేట్ చేయొచ్చు కానీ కొంతమంది ఎలా పడితే అలా చేస్తూ ఉన్నారు మరి వాళ్ళని ఎవరు కామెంట్ చేయడం లేదు ఎందుకంటే డాక్టర్ అనే సర్టిఫికేట్ ఉంది కాబట్టి మాకు కూడా సర్టిఫికేట్ ఉంటుంది మా కాస్మెటాలజిస్ట్ అని కాబట్టి మేము ఎలా చేస్తామంటే మెడిసిన్స్ వాళ్ళలాగా స్ట్రాంగ్ యూస్ చేయము ఇంటర్నల్గా అసలు ఇవ్వము నేనైతే అసలు ఇవ్వను ఇంటర్నల్గా ఇవ్వను ఓన్లీ ఎక్స్టర్నల్ ప్రోడక్ట్స్ ఇస్తాము డైట్ చెప్తా అమ్మా ప్లస్ కొన్ని ప్రికాషనరీ మెషర్స్ ఇస్ చెప్తాము దానివలన బ్రహ్మాండంగా తయారవుతారు బ్యూటిఫుల్గా చేస్తాం మేము మనుషుల్ని ఏదేదో పిచ్చివి అంతా మాట్లాడుతూ ఉన్నారు కామెంట్స్ అవి ఏం చేయలేవమ్మా ఎవరిని ఏం చేయలేవు అవి నేనైతే అసలు నోటీస్ కూడా చేయను అంటే పని బాట లేకుండా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఏదో క్యాజువల్గా వచ్చేసి మాట్లాడుతూ ఉంటారు లేదా అక్కస్తో మాట్లాడుతూ ఉంటారు లేదా నేను తరిమి వేసిన వాళ్ళు ఏమి చేయలేక మాట్లాడుతూ ఉన్నారు మీ పనులు మీరు చూసుకోండి అనవసరంగా ఎందుకు వస్తారు మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే నావి చూడాలి అంటే రండి నా సర్టిఫికేట్స్ అన్నీ చూపిస్తాను నాతో ఫైవ్ మినిట్స్ మాట్లాడండి మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను అంత కాన్ఫిడెంట్గా మా నేను సో డాక్టర్స్ ఒక్కటే కాదు చాలా ఉన్నాయి పారామెడికల్ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి మీకు ఒకసారి తెలియదేమో అద్భుతాలు జరుగుతాయి మేము చేస్తున్నాం అలానే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే రండి ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ టైం ఇవ్వండి స్కిన్ గురించి తప్పకుండా క్యూర్ చేసి చూపిస్తాను నేను అది అంత కాన్ఫిడెంట్గా ఉంటామ్మా సో కష్టం అనిపించింది ఇది ఇకపోతే ఏంటి అంటే మేము చేసే ప్రతి ట్రీట్మెంట్లో కూడా ఒక రీజన్ ఉంటుందా మీరు లోపలికి మెడిసిన్ వేసుకొని ఎక్స్టర్నల్గా ఏదే అప్లై చేస్తే ఎంత రిజల్ట్ ఉంటుందో నేను ఇచ్చే డైట్కి నేను చేసే ట్రీట్మెంట్కి నేను ఇచ్చే ప్రోడక్ట్స్కి అంత మంచి రిజల్ట్ ఉంటుంది ఏదో ఊరికే అనవసరంగా మీకు ప్రోడక్ట్స్ ఇవ్వనది చాలా చాలామందికి తెలుసు మీరు అడిగినా కానీ ఇవ్వను కాకపోతే కొంతమంది వాళ్ళే ఇష్టంగా తీసుకెళ్తూ ఉంటారు సో ఇప్పటి వరకు అయితే చాలా నిజాయితీగానే చేస్తున్నాను ముందు ముందు కూడా చేస్తాం నేనే కాదు మా స్టాఫ్ కూడా అలానే ఉంటారు మీరు వచ్చి గమనిస్తే ఎవరికి అంటగట్టరు ప్రోడక్ట్స్ని మీరు ఇష్టపడే తీసుకుంటారు సో ఏదేమైనా కానీ వంద మందిలో ఒకళ్ళు ఇద్దరు ఎప్పుడు కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు కానీ కొన్ని కొన్ని కామెంట్స్కి ఏంటి అంటే రియాక్ట్ అవ్వకపోతే కష్టం అనిపిస్తుంది ఎందుకు అంటే నా ప్రొఫెషన్ మీదనే మాట్లాడుతూ ఉన్నారు మీకేం తెలుసు అని చెప్పేసి నాకు బాగా తెలుసు బహుశా మీకు అది తెలియకపోవచ్చు అపాయింట్మెంట్ తీసుకొని రండి ఛార్జ్ కూడా చేయను అపాయింట్మెంట్ ఛార్జెస్ కూడా తీసుకోను మాట్లాడతాను మీతో కామెంట్ పెట్టానని రండి మాట్లాడతాను మీ డౌట్స్ ఏంటో క్లారిఫై చేస్తాను సో ఎంత కాన్ఫిడెన్స్తో ఉన్నాను అంటే మీ డౌట్స్ క్లారిఫై చేస్తానని మీకు అర్థమయ్యే ఉంటుంది మీరు ఏం క్వశ్చన్స్ అడిగి తీ నా సబ్జెక్ట్ గురించి ఏ క్వశ్చన్ అడిగినా కానీ చెప్తాను పాపం మీరంతా ఉక్రోషంగా ఉండాల్సిన అవసరం లేదు సో ఇకపోతే అమ్మా కొంతమంది ప్రొఫెషనల్ డ్రైవలరీ ఉంటుంది అది కూడా అమ్మా నేనేం చెప్తాను అంటే కోట్ల మంది మనుషులు ఉన్నారు మీరు కావాలనుకుంటే వందల్లో వస్తారు మీ దగ్గరికి సిన్సియర్గా చేయండి మీరు సర్వీసు వస్తారు మీరు వర్త్ అని చెప్పేసి నిరూపించుకోండి మీ దగ్గరకు వస్తారు అంతేగాని పక్క వాళ్ళ మీద పడితే ఏమి లాభం లాభం లేదమ్మా మీకు ఎవరు రారు కొంతమంది ఎవరో కూడా తెలుసు నాకు సో ఊరికే ఎందుకు మీ బిజినెస్ ఎందుకు పోగొట్టుకుంటారమ్మా కొంచెం మంచి చేయండి జనాలకి క్యూలు కడతారు మీ ముందు ఊరికే ఇలా వాగితే ఏం చేయలేరు నేను అదైతే చెప్పదలుచుకున్నాను ఏ ప్రొఫెషన్లో అయినా కానీ మనం నిజాయితీగా ఉంటే మనల్ని నమ్ముతారమా ఆ నమ్మకం పోగొట్టుకోకండి ఖాళీగా ఉండి పక్కన వాళ్ళ వీడియోలలోకి వచ్చి కామెంట్లు పెట్టకండి మీ పని మీరు చూసుకోండి బాగుంటుంది నేనైతే అది చెప్తాను మీ బిజినెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చూసుకోండి అంతేకాని మీరు అంత ఈర్ష పెట్టుకొని ఉన్నారు అంటే మీరు పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఎదగరు ఇంకా లోప కిందకు వెళ్తూ ఉంటారు ఇంకా కొంచెం కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది మీ బిజినెస్ అంతా ఒకళ్ళు మంచిగా ఉండాలని అనుకోండి మీరు బాగుంటారు అదైతే చెప్తాను సో ఇది ఎవరిని గురించి మాట్లాడుతున్నానో కూడా అర్థమై ఉంటుంది ఇకపోతే తెలిసి తేలకుండా ఏదో ఒకళ్ళు కొంతమంది వచ్చి కామెంట్లు పెడుతున్నారు వాళ్ళకి నేను బాగానే ఇచ్చాను ఆన్సర్ మీకు డౌట్స్ ఉంటే వచ్చి అడగండి మా నేను హైదరాబాద్లో కానీ నెల్లూరులో కానీ ఉంటాను మీకు ఏం కావాలన్నా కానీ క్లియర్ చేస్తాను డౌట్స్ నా ప్రొఫెషన్ ఏంటో నా నాలెడ్జ్ ఏంటో నా ఇంట్రెస్ట్ ఏంటో తెలుస్తాయి మీరు డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే ఓకేనమ్మా ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను నమస్తే